డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏంటి? అది ఎలా వ్యాపిస్తుంది? డెంగ్యూ వ్యాధి అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టై అనే ఒక దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది మామూలుగా పగటిపూట ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మనకి తరచుగా కనిపించే దోమలు రాత్రిపూట ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఇది పగటిపూట ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో పగలు కుట్టే దోమల ద్వారానే డెంగ్యూ జ్వరం ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. ఇక డెంగ్యూ జ్వరం లక్షణాలకు వస్తే మామూలుగా ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉండడం, పిక్కల నొప్పులు చాలా ఎక్కువగా ఉండడం, తలనొప్పి, కళ్ళు మంటలు, దీంతోపాటు విపరీతమైన నీరసం, జ్వరం, చలి, ఇవి డెంగ్యూ జ్వరం లక్షణాలు. ఈ లక్షణాలతోటి మనకి మిగతా జ్వరాలు కూడా రావచ్చు. అవి మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇంకా కీళ్ళ నొప్పులు కానీ ఉంటే, కండరాల నొప్పులు కాకుండా కీళ్ళ నొప్పులు కానీ ఉంటే అది చికెన్గున్యా జ్వరం అయినా అవ్వచ్చు. ఇవే లక్షణాలు మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో కూడా వస్తాయి. కానీ మనకి పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ని కనుక్కొని దానికి సంబంధించిన రక్త పరీక్షలు ఇవి చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్లేట్లెట్లు తగ్గడం అనేది తరచుగా ఈ మధ్య చూస్తున్నాం. కాకపోతే ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి ఒక్క జ్వరం కూడా డెంగ్యూ జ్వరం అని అనుకోని అవసరం లేదు. ఇది టైఫాయిడ్ జ్వరంలో అయినా తగ్గుతుంది, మలేరియా జ్వరంలో కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి, మనకి ఇతర వైరల్ ఫీవర్స్లో కూడా తగ్గొచ్చు. కానీ వాటిలో కొన్ని జ్వరాలు మాత్రమే మనం డెంగ్యూ జ్వరం కింద ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ డెంగ్యూ జ్వరంకి నిర్ధారణ చేయకూడదు. మనకిప్పుడు స్ట్రిప్ టెస్టులు వచ్చి ఉన్నాయి, కన్ఫర్మేషన్ టెస్టుల కోసం మనం హయ్యర్ సెంటర్కి పంపించవలసి ఉంటుంది. సో దీని అంతటికీ మనకి పెద్ద టైం ఉండదు కాబట్టి ప్రస్తుతం స్ట్రిప్ టెస్ట్ ద్వారానే మన హాస్పిటల్లో ఇక్కడ మనం చేసుకొని దాంట్లో యాంటీజెన్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్ అనేవి రెండు ఉంటాయి. జ్వరం వచ్చిన మొదట్లో యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కొంత 2-3 రోజులు గడిచిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ రావడం జరుగుతుంది. ఇవి మనకి టెస్ట్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్ కణాలు బట్టి కూడా మనం చూసుకొని పేషెంట్కి అడ్మిషన్ అవసరమా లేదా అనేది కూడా దాన్ని బట్టి నిర్ణయిస్తాం. దీంట్లో ఇంకా కణాలు తగ్గడం అనేది జనాలకి చాలా ఈ మధ్య ఆందోళనకరంగా భయపడుతున్నారు. యాక్చువల్గా ఈ ప్లేట్లెట్స్ తగ్గడం అనేది అంత టెన్షన్ పడాల్సిన విషయం అయితే కాదు. మనకి 20-30 వేలు వచ్చినా కానీ మనం ఇక్కడ సింపుల్ ట్రీట్మెంట్ తోటి కొంచెం ఈ సలైన్లు అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం, తర్వాత పేషెంట్ డైట్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పడం, బాడీ హైడ్రేషన్ ఇవి మెయింటైన్ చేసుకొని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పేషెంట్ని 2-3 రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో ఇక్కడ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం కూడా ఎక్కువ మందికి అవసరమైతే పడట్లేదు. ఇంకా మిగతా జ్వరాలకి డెంగ్యూ జ్వరాలకి మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ మలేరియా టైఫాయిడ్కి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి, అంటే మందులు పలానా యాంటీబయాటిక్ పెడితే ఇది తగ్గిపోతుంది అని క్లియర్ కట్గా మనకి ఒకటి, కాకపోతే ఇంకోటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ డెంగ్యూ జ్వరం విషయం వచ్చేటప్పటికీ మనకు ఒక యాంటీవైరల్ డ్రగ్ లేదన్నమాట. సో దానివల్ల మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో జరిగేది ఏంటంటే బాడీ మరీ మనకి నీరసించిపోకుండా బీపీ మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్కి న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాడీ దానంతట అదే రికవర్ అయ్యి ఒక 3-4 డేస్లోనే కోలుకోవడం మొదలు పెడుతుంది. సో ఈ క్రిటికల్ పీరియడ్లో మనం పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ జ్వరం ఉన్నట్లయితే హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరమా? ప్లేట్లెట్స్ కణాలు ఎప్పుడు ఎక్కించుకోవాల్సి ఉంటుంది? ఇంటి దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెంగ్యూ జ్వరం అని తెలియంగానే హాస్పిటల్ అడ్మిషన్ అయితే కంపల్సరీ అయితే కాదు. మనకి మొదటి రోజు చూసుకున్నప్పుడు కణాలు 100,000 పైన ఉన్నట్లయితే మనం ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్నవారికి, టౌన్లోనే ఉన్నవారికి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తూ ప్రతిరోజు వచ్చి కణాల వరకు పరీక్ష చేసుకొని వెళ్ళమని చెప్పి అడ్వైస్ ఇస్తుంటాం. లేదు ఇంకా హాస్పిటల్ అడ్మిషన్ కణాలు ఎక్కువ ఉన్నా కానీ కొంతమందిలో అవసరం పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరంటే
జ్వరం బాగా ఎక్కువగా అంటే 103 104 డిగ్రీలు ఫారెన్హీట్ జ్వరం వస్తూ వాళ్ళకి కనీసం ఆహారం తీసుకోలేకపోవడం పొట్ట ఉబ్బరించడం దగ్గు ఆయాసం ఎక్కువగా ఉండడం ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి లేదా బీపీ మనకి మామూలుగా సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటాం అంటే పై బీపీ కింద బీపీ ఈ రెండింటి మధ్య గ్యాప్ కనీసం 40 ఉంటుంది నార్మల్గా 120 పైది 80 కిందది ఉంటుంది అట్లా ఈ గ్యాప్ తగ్గిపోయినప్పుడు అంటే 20 కానీ అంతకంటే తక్కువగా అంటే 90/50 90/60 ఇట్లా వచ్చినప్పుడు మనం బీపీ డౌన్ అయినప్పుడు ఇలాంటి పేషెంట్స్ని మనం అడ్మిట్ చేసుకుంటూ ఉంటాం లేదా ప్లేట్లెట్ కణాల పరంగా కానీ అయితే 60,000 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మనకు ప్రికాషనరీ మోడ్గా మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది కానీ వచ్చిన డెంగ్యూ జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే కంపల్సరీగా అయితే లేదు దీనికి ఇంటి దగ్గర ఉండి మనం ఈ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు లేదా టెంకాయ నీళ్ళు హైడ్రేషన్ అంటే బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి ఆహారంలో కూడా కొంచెం సులభంగా అరిగేవి తినడం అనేది చెప్పడం జరుగుతుంది అంటే మసాలాలు పులుపు ఇవి అవాయిడ్ చేయమని చెప్పడం నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్పడం పథ్యం అయితే కాదు డైజెషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి సులభంగా అరిగే ఆహారం మాత్రమే తీసుకోమని చెప్పడం జరుగుతుంది సో ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేసుకుంటూ జ్వరం కానీ రాకుండా ఉంటే డెంగ్యూ జ్వరాన్ని ఇంటి దగ్గర కూడా మనం జస్ట్ సపోర్టివ్ మెడికేషన్ తోటి నయం చేసుకోవచ్చు ఇంకా హాస్పిటల్ అడ్మిషన్ అయిన తర్వాత మనకి ప్రతిరోజు కణాలు చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ కణాలు తగ్గినప్పుడు కూడా మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు దీంతో మనకి డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ఏమైనా అరైజ్ అయితే అప్పుడు మాత్రమే మనం కణాలని ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతుంది డాక్టర్ గారు ప్లేట్లెట్స్ తగ్గితే వచ్చే జ్వరాలన్నీ డెంగ్యూ జ్వరమేనా లేదు ఇందాక చెప్పినట్లుగా మనకి ప్లేట్లెట్ కణాలు తగ్గడం అనేది చాలా జ్వరాలు జరుగుతుంది ఈవెన్ సివియర్ నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము జారడం కావచ్చు మలేరియా జ్వరంలో తగ్గుతాయి టైఫాయిడ్ జ్వరంలో తగ్గుతాయి సో ఇవన్నీ వీటి వేటిలో కూడా మనకి హాస్పిటల్ అడ్మిషన్ అంటూ చాలా తక్కువ కేసుల్లో అవసరం అవుతూ ఉంటుంది కానీ ప్లేట్లెట్ కణాలు డెంగ్యూ జ్వరంలో తగ్గినట్లయితే మాత్రమే మనం కొంచెం ముందు చూపుగా పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది ఎందువల్లంటే మనకి డెంగ్యూ జ్వరంలో వచ్చే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే రక్తం గూడు కట్టుకునే తత్వాన్ని తగ్గిపోతుంది మన ఒంట్లో సో ఒకవేళ బ్లీడింగ్ సైన్స్ అంటే ఈ డేంజర్ లక్షణాలు పళ్ళు తోముకునేటప్పుడు చెగుర్లో రక్తం రావడం కానీ ఒళ్ళంతా ఎరుపు రంగులో ఒక ర్యాష్ లాగా రావడం జలలు రావడం లేదా ఒంటేలు పసుపు రంగులో రావచ్చు కానీ కొంచెం ఎరుపు రంగులో వచ్చినా కానీ ఈ బ్లీడింగ్ లక్షణాలు మొదలైనట్లు సూచనలు అన్నమాట ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పి చెప్తుంటాం వీటిలాగే లెటన్ పోయినప్పుడు మోషన్ నల్ల రంగులో వచ్చినా కానీ ఇవన్నీ కూడా ఇంటర్నల్ బ్లీడింగ్కి సంబంధించిన లక్షణాలు సో ఈ కండిషన్స్లో కంపల్సరీగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనం కేర్ఫుల్గా చూసుకొని అవసరాన్ని బట్టి ఈ రక్తం గూడు కట్టుకునే తత్వానికి సంబంధించిన పరీక్షలు కొన్ని ఉంటాయి ప్రోథ్రోంబిన్ టైమ్ అని తర్వాత యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోప్లాస్టిన్ టైమ్ ఏపీటీటీ పీటీ అనేది ఇవి కూడా చేసుకొని ప్రతిరోజు కణాల కౌంట్లు చేసుకుంటూ అవసరమైనప్పుడు మనకి దానికి ఇంప్రూవ్ చేయడానికి ఈ క్లాటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాని కానీ ప్లేట్లెట్లు కణాలని డైరెక్ట్గా ఎక్కించడం కానీ జరుగుతుంది ఈ ప్లేట్లెట్ కణాలు అందరికీ ఏంటంటే అవి ఎక్కిచ్చేస్తే వెంటనే పెరిగిపోతాయి అనేది రాంగ్ నోషన్ అవి ఎప్పుడు ఎక్కించాలంటే కంపల్సరీగా బ్లీడింగ్ సైన్స్ ఉండి పేషెంట్ మనకి షాక్లోకి వెళ్తున్నాడు అంటే బీపీ టోటల్గా ఫెయిల్ అవుతుంది బ్లీడింగ్ సర్వం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మాత్రమే మనం ప్లేట్లెట్ కణాలను ఎక్కిస్తూ ఉంటాం అండ్ ఎస్పెషలీ ఆడవారిలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో అంటే నెలసరులు టైంలో కానీ వచ్చినట్లయితే వాళ్ళలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వకుండానే ముందుగా మనం దానికి సంబంధించిన మెడిసిన్ కానీ ఈ ప్లేట్లెట్ ఎక్కించుకోవడం కానీ చేస్తూ ఉంటాం అవసరమైనప్పుడు మామూలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా చేస్తూ ఉంటాం
సో ఏదైనప్పటికీ ప్రజల్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. 100 కేసుల్లో 99 కేసులు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎటువంటి టెన్షన్ లేకుండా. ఏదో ఒకటి అరా కాంప్లికేట్ అవుతుంది తప్ప ఆ కేసు ఎవరు అనేది మనం ముందుగానే చెప్పడం అనేది కష్టం. సో కాకపోతే 199 మందికి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సేఫ్గా వెళ్ళిపోతున్నారు. సో ప్రజలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రెగ్యులర్ జ్వరం. కాకపోతే ఎవరో ఒకరికి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావచ్చు. సో ఓవరాల్గా నగర ప్రజలు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వచ్చి ఇమ్మీడియట్గా అటెన్షన్ తీసుకొని డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం వాళ్ళు టెస్టులు చేయించుకోమన్నవి చేయించుకొని అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దీన్ని నయం చేసుకోండి.